నేడు అమరావతిలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. అమరావతి పోలవరంతో పాటు కొత్త పాలసీలపై చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాల్లో అమలు చేసే అంశంతో పాటు ఇండికేటర్స్ విజన్ డాక్యుమెంట్ 2047 పై ఇరువురు చర్చిస్తారు. మరిన్ని వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్, జోస్నా, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ భేటీకి ముఖ్య కారణం. అయితే ప్రధానంగా చూసుకుంటే నీతి ఆయోగ్లో సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిధులు విడుదల కావచ్చు, గతంలో గత 5 సంవత్సరాల్లో విడుదలైన నిధులు ఆగిపోవటం కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ ఉంది. అయితే విజన్ డాక్యుమెంట్ 2047 విషయంపై పూర్తిగా క్షుణ్ణంగా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు పోయేందుకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి ఏ విధంగా వచ్చేవి ఉన్నాయి, ఇట్లా హిట్లైట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాలను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థితిగతులపై కూడా ఈరోజు సమావేశం జరుగుతుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక ఆ నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో తొలిసారిగా ఈరోజు భేటీ కానున్న నేపథ్యంలో అనేక అంశాలను కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలు వీటన్నిటి మీద కూడా దృష్టి సాధించున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మరోపక్క అమరావతి అభివృద్ధి కావచ్చు, గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యమైపోయింది, పూర్తిగా వెనుకబడి ఉంది. వీటన్నింటిని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి కూడా మరికొంత సపోర్ట్ కావాలి. అదేవిధంగా నిధులు కూడా గతంలో ఉన్న బడ్జెట్ల కన్నా కొంత అదనంగా బడ్జెట్ విడుదల చేసే విధంగా కూడా చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో విజన్ 2047 ప్రతిపాదనతో రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులపై ఈరోజు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో చర్చించనున్నారు. సుష్మా, రైట్.